జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఉర్రు తొలగించిన ఎన్టీఆర్ కొరటాల జీవ కాంపోను మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓకే చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోందట. ఎంతైనా కొరటాల సినిమా అంటేనే భారీతనం ఉంటుంది. పైగా వరుస హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్న ఎన్టీఆర్తో సినిమా అంటే ఏ రేంజ్లో సినిమా ఉంటుంది? అందుకే కొరటాల శివ ఈ సినిమా కోసం భారీ తారాగణం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్తో విజయశాంతి నటన అంటే అందరిలో బాగా ఆసక్తి ఉంటుంది. కాగా నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై భారీ బడ్జెట్ని కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని రూపొందించబోతున్నారు. April 29th 2022 రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు. మరి నిజంగానే ఇందులో ఎలాంటి పాత్రని విజయశాంతి పోషిస్తారు, అది ఎన్టీఆర్కి పాజిటివ్ క్యారెక్టరా ఆపోజిట్ క్యారెక్టరా అనేది చాలా ఆసక్తిగా ఉంది. మరి చాలా సంవత్సరాల తర్వాత సరిలేరుని కెమెరాలో ఎంట్రీ ఇచ్చింది రీఎంట్రీగా రామలమ్మ. మరి ఇప్పుడు తారక్తో నటించడానికి ఓకే చేసినట్టుగా సమాచారం. క్యారెక్టర్ ఎంతో టఫ్గా ఉంటే తప్ప విజయశాంతి ఓకే చెప్పే అవకాశం లేదు. మరి ఇద్దరు కలిసి స్క్రీన్ మీద అదరగొట్టే యాక్టింగ్తో కనుక కనిపిస్తే ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టీఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.